वेलकम बैक टू मै चैनल लेटेस्ट एंड ट्रेंडी अयिन पफ विथ बिग बॉर्डर स्लीव्स नी कटिंग एंड स्टिचिंग चूपिस्तानंडी। इदे प्रोसेस लो कनुक चेसुकुन्नट्लयिते मनकी चाला नीट गा वस्तुंदी फिनिशिंग, अलागे बिगिनर्स की कूडा चाला ईजीगा एला स्टिच चेयालो चूपिस्तानु। वीडियोनि अयिते एक्कड स्किप चेयकुंडा चूडंडी। ओके फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु मोदटगा मन चैनल नी चूस्तुन्नट्लयिते లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పఫ్ స్లీవ్స్ కోసం నేను లెహంగాలో వచ్చిన క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. అలాగే లెహంగా కలర్ పఫ్కి యూజ్ చేస్తున్నాను. అలాగే బిగ్ బార్డర్ని ఈ లెహంగాలో వచ్చిన బ్లౌజ్కి వచ్చింది కదా, ఈ బిగ్ బార్డర్ని యూజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ కటింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాము. పఫ్ రావడానికి నేను హాఫ్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి, రాసల్ క్లాత్, లెహంగా కలర్ది. సో ఇప్పుడు ముందుగా లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగ్ని ఈ విధంగా 4 లేయర్స్గా వేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్ వేయండి, క్లోజ్ సైడ్ మన సైడ్ వేసుకోండి. ఇప్పుడు పఫ్ ఎంతవరకు కావాలనుకుంటున్నామో, అంటే మనం పఫ్ ఎంతవరకు రావాలి అనుకుంటున్నామో అంత పొడవు తీసుకోవాలి. నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నానండి పొడవు వచ్చేసి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. అలాగే మనం తీసుకున్న పొడవు దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని దీన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ లూజ్ తీసుకుందాము. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. అండ్ మనం ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ని ఈ లైన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ కలుపుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ తీసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. అలాగే లూజెస్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ మీటర్ క్లాత్ని మనం ఎంత అయితే వచ్చిందో, ఇది సారీ పన్న వచ్చిందండి, సో అంత పొడవు తీసుకోవాలి పఫ్ కోసం. అలాగే మనం ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా లైనింగ్ వచ్చేసి, ఇది 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 ఇంచెస్ కొలుచుకుని ఈ విధంగా 2 మడతల కింద వేసుకుని దీన్ని కట్ చేసుకుందాము. ఇలా 2 మడతల కింద కట్ చేసుకుని దేని దాన్ని సెపరేట్ చేసుకుందాము. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు గుర్తుంచుకోండి, లైనింగ్ కంటే ఈ పీస్ వచ్చేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా వెడల్పు తీసుకోవాలి. పొడవు ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి, అంటే కొంచెం ఎక్కువ పొడవుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి పఫ్స్ బాగా వస్తుంది, అంటే కుచ్చులు బాగా వచ్చి పఫ్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బిగ్ బార్డర్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ మిషన్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే లైన్లో చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా పెట్టుకునే ప్రాసెస్లో కుచ్చులు దగ్గరగా వచ్చేటట్టు చూసుకోండి. అలాగే మనకి కుచ్చులు ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. మీరు ఈ విధమైన స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి కుచ్చులు పెట్టినట్లయితే అన్నీ సమానంగా వస్తాయి. ఈ విధంగా దగ్గర దగ్గరగా కుచ్చులు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక వైపు అంతా ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండో వైపు కుచ్చులు మాత్రం మొదట పెట్టిన పైన పెట్టిన కుచ్చులకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి, అప్పుడే మనకి పఫ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పైన పెట్టిన కుచ్చులకి ఆపోజిట్ సైడ్లో మనం ఈ విధంగా కింద కుచ్చులు పెట్టుకోవాలి, అంటే రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా రివర్స్లో చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ దీన్ని స్టిచ్ చేసుకోవాలి. కింద వైపు కుచ్చులు కూడా అన్నీ సమానంగా వచ్చేటట్టు అలాగే చిన్న చిన్నగా పెట్టుకోండి కుచ్చులు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా వచ్చాయి కదా కుచ్చులు. ఇప్పుడు మనం ఇలా కుట్టిన క్లాత్ని రివర్స్ సైడ్ తీసుకోవాలి, అంటే తిరగవేయాలి. ఇలా తిరగవేసి లైనింగ్ని దీనికి అతికించాలి.
ఇక్కడ చూసారా లైనింగ్ బోర్డర్ అలాగే దీని కింది బోర్డర్ కలిసేటట్టు అతికించుకోండి అతికించుకున్న తర్వాత మనం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్ ఆ పైకి వచ్చేటట్టు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా లైనింగ్ ని ఈ కుచ్చులకి అతికించుకోండి జాగ్రత్తగా నీట్ గా అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోండి చూసారు కదా పఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి బోర్డర్ ని ఎలా అతికించాలో చూపిస్తాను నీట్ గా ఇప్పుడు బోర్డర్ ని తీసుకుని దానికి సరిపడా లైనింగ్ ని ఈ బోర్డర్ కి అతికించుకోవాలి అదే కలర్ లైనింగ్ ని బోర్డర్ కలర్ లైనింగ్ ని దానికి అతికించుకోవాలి ముందుగా మనం బోర్డర్ కింద పార్ట్ ని అతికించుకుని ముక్క తిరగవేయాలండి ఇలా ముక్క తిరగవేసిన తర్వాత దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిరగవేసిన తర్వాత ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు దీన్ని పఫ్ కి ఎలా నీట్ గా అతికించాలో చూపిస్తాను క్లియర్ గా చూడండి పఫ్ వచ్చింది కదా ఈ పఫ్ కి ఈ కుట్టది కనిపించకుండా చాలా నీట్ గా ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలా మనం కుట్టిన దాన్ని ఈ విధంగా పరుచుకొని మనం బోర్డర్ ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న మడత పెట్టి మనం ఏదైతే కుట్టు ఉందో అదే మనం కుచ్చులు పెట్టిన కుట్టు ఉంది కదండి ఆ కుట్టు వెంబడి నీట్ గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టు చివరికి పడేటట్టు చూసుకోండి బోర్డర్ కి అప్పుడే మనకి బోర్డర్ నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఇలా పైన మనం బోర్డర్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు అడుగున లైనింగ్ అతికించుకుందాము దానికోసం చూడండి ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు మనం అడుగు వైపు లైనింగ్ ని ఈ విధంగా చిన్నగా మడత పెట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టి మనం ముందు ఏదైతే కుట్టు కుట్టామో ఆ కుట్టు వెంబడి ఈ లైనింగ్ కుట్టు వచ్చేటట్టు చూసుకోండి లేకపోతే మనం పైకి అయినట్లయితే కుట్టు మనం పఫ్ మీద పడిపోతుందండి కుట్టు జాగ్రత్తగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైతే మనం స్టిచ్ చేసిన కుట్టు ఏదైతే ఉందో దాని వెంట వచ్చేటట్టు చూసుకోండి కిందకి అయితే మాత్రం బోర్డర్ మీద పడిపోతుంది పైకి అయితే మాత్రం పఫ్ మీద పడిపోతుంది కుట్టు అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ మనం కుట్టు వెంబడి కుట్టు వచ్చేటట్టు చూసుకోండి కదా ఈ ప్రాసెస్ లో మనకి చాలా నీట్ గా వస్తుందండి పఫ్ అనేది మనకి ఎక్కడ గజిబిజిగా లేకుండా పైన కింద చాలా నీట్ గా వస్తుంది సరే కదా ఫ్రెండ్స్ చాలా నీట్ గా వచ్చింది కదా పఫ్ విత్ బిగ్ బోర్డర్ హ్యాండ్స్ మీరు ఇదే ప్రాసెస్ లో ట్రై చేసినట్లయితే చాలా నీట్ గా వస్తుందండి పైన కింద కూడా ఓకే ఫ్రెండ్స్
హాఫ్ స్లీవ్స్ మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.